లో బాగా ఎంజాయ్ చేశారా? నేను పడుకున్నానక్క. పడుకున్నావా? అయితే సండే నువ్వు ప్రోగ్రామ్ లోకి రాలేదా? సరే సరే 37 ఇంకా ఇంకా ఇంకో 3 మినిట్స్ ఉంది. ఏం చెప్తారు చెప్పండి కబుర్లు. స్కూల్కి వెళ్తున్నారా? ఆన్లైన్ క్లాసెస్ రేపు నీకు హాలిడేయా? వా, ఇంకెవరికి హాలిడే ఉంది రేపు? రేపు టుమారో ఎవరికి హాలిడే ఉంది? ఎస్ ఎస్ ఆన్ టు సెలీనా. లేదా? అయ్యో వెరీ గుడ్ రిషిత, వెరీ గుడ్. అయ్యో స్టేసిక్ మాత్రం హాలిడే లేదంట. ఈ రోజు నీకు ఎందుకు ఉంది హాలిడే? హాలిడే నీకు. తమ్ముడు కూడా పడుతున్నాడా? నీకు నిద్ర రావట్లేదా? నిద్ర రావట్లేదా? ఆ మాటలు వినిపిస్తాయా నీకు స్టేసి? వినిపిస్తున్నాయా మా మాటలు నీకు? నీకు నిద్ర రావట్లేదా? లేదా? ఓకే నాన్న, ప్రోగ్రామ్ కోసం ఇద్దరు మానేసి మరీ వచ్చి కూర్చున్న స్టేసి. ఓకే, మొన్న రూత్ చూసాను నేను, నిద్ర వస్తుంది పాపం, ఇట్లా ఇట్లా నిద్ర వస్తుంది. అయినా కానీ కూర్చొని అలాగే ఉంది. మరి క్వశ్చన్ వేసరికి ఆన్సర్ చెప్పేస్తుంది. అబ్బాయి ఎంత ఎలర్ట్ అయిపోయిందో వెంటనే. వెరీ గుడ్ నాన్న రూత్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ప్రార్థన చేసుకున్నామా? 40 అయిపోయింది. ఎవరు ఫస్ట్ ఈరోజు వచ్చారు? ఎవరు వచ్చారు ఫస్ట్ ఈరోజు? సెలీనా, నువ్వే ఫస్ట్ వచ్చావా ఈరోజు? ఓకే, ఫస్ట్ ప్రేయర్ మీదే. సెలీనా ప్రేయర్ చేస్తుంది ఈరోజు, తర్వాత శ్రేయస్. సెలీనా తర్వాత, సరేనా? ఆ తర్వాత రిషిత. సెలీనా, స్టేసి, రిషిత, ప్రార్థన. ఫ్రెండ్స్ మనం ప్రేయర్ చేసుకున్నాం. 1 అంటే మోకరించండి, 2 అంటే చేరి జోడించండి, 3 అంటే కలిమేయండి. హల్లే హల్లే సోతం సోతం, మమ్మల్ని ఇద్దరి నుంచి కాపాడండి, థ్యాంక్ యూ ఏసయ్య. ఫ్రెండ్స్ అన్నీ కాపాడండి ఏసయ్య, టీచర్స్ అన్నీ దేవించండి ఏసయ్య, పరిశ్రమ నేర్చుకోవడానికి హెల్త్ పాలేదో అందరిని హీల్ చేయండి ఏసయ్య. ఈ చిన్ని ప్రార్థన ఇస్తున్నాను అడ్డు వేయకుండా తండ్రి, ఆమెన్. ఆమెన్. బాగుంది, వెరీ గుడ్ నాన్న. స్టేసి, ఫ్రెండ్స్ ఉపమానము ప్రార్థన చేసుకోవడం. 1 అంటే మోపు లేదండి, 2
ప్రెషర్స్ అండర్ స్కూల్ ఇచ్చే థ్యాంక్ యూ ఎస్ఐయ. నేను సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతున్నాను. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. రిషిత ఎవరైతే వాళ్ళు ఇద్దరులో ఎవరు రిషిత ఎవరు రిషిత తెలియదు. చేయనా ఫ్రెండ్స్, మనం ప్రేయర్ చేసుకోవచ్చు. మీ ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. 1 2 3. పరిశుద్ధమైన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఇప్పుడు మేము సండే స్కూల్లో జాయిన్ అవడానికి మీరు హెల్ప్ చేసినందుకు వందనాలు. మరి సండే స్కూల్లో పార్టిసిపేట్ చేస్తుండగా ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరే సహాయం చేయండి. ఎస్ఆర్ నిమ్మకి శ్యామలకు వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎస్ఆర్ శాలమకి వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎస్ఆర్ మా ఫ్రెండ్స్ అందరినీ మీరు కాపాడండి. ఎస్ఆర్ టీచర్స్ అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎస్ఆర్ అలాగే సండే స్కూల్లో పార్టిసిపేట్ చేస్తుండగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి. ఎస్ఆర్ అలాగే ఎవరైతే రాలేదో ఫాస్ట్ గా వాళ్ళందరినీ మీరే తీసుకురండి. ఎస్ఆర్ అలాగే సైతాన్ మాలో ఎక్కడ ప్రవేశించకుండా మీ సహాయం చేయండి. ఎస్ఆర్ సండే స్కూల్ అంతా మంచిగా జరగడానికి మీరే సహాయం చేయండి. ఎస్ఆర్ మరి మేము స్కూల్స్ కలిసి మా చుట్టూ మీ కాపుదల నుంచి అండి. ఎస్ఆర్ చిన్న ప్రార్థన ఇస్తే నామంలో అడుగు పెట్టుకున్నాం తండ్రి. థ్యాంక్ యూ అక్క. ఏ టైంలో ఉన్నాం ఇప్పుడు? యాక్షన్ సాంగ్. ఓకే, మరి ప్రజలక్క యాక్షన్ సాంగ్ అందరు రెడీగా ఉన్నారు, మన పొజిషన్ కి వచ్చేయండి. అక్క కూడా రెడీగా ఉన్నారు. మనకి మీ మటుకు మీరు అన్మ్యూట్ చేసుకునే ఒక ఆప్షన్ అయితే మీకు వదిలాను. సో ఒక క్వశ్చన్, ఓకే. ప్రపంచంలో అందరూ కూడా ఐ మీన్ హతమైపోయారు, ఓకే. కాకపోతే ఈ ఫ్యామిలీ ఒక్కరు మాత్రమే, మరి ఫ్యామిలీ కాదు ఈ ఒక్క అతను మాత్రమే దేవుని దృష్టికి నీతి మంతుడుగా అనిపించాడు. సో దాట్ వన్ ఫ్యామిలీ అంతా కూడా రక్షింపబడింది. ఎవరు వాళ్ళు? నేను క్వశ్చన్ ఫామ్ చేయడానికి ఆలోచించాను, కానీ మీరు ఆన్సర్ ఫామ్ చేయడానికి అస్సలు ఆలోచించలేదుగా. అస్సలు ఆసం పిల్లలు, గాడ్ బ్లెస్ యూ ఆల్. సో నో టైమ్ లో ఏమైంది, ఎవరు చెప్తారు చెప్పండి. ఇంకా వెరీ నైస్. ఇంకా ఎంతమంది సన్స్ చెప్పండి అక్క?
వండర్ఫుల్ అన్న వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్కడ ఏ బేబీ చెప్పనా స్టేసి ఎవరున్నారు అందులో సారా ఎత్తుకున్న బేబీయా నో అక్కడ షారా ఎందుకుంటది షారా లేదు నానా నోవా నోవాహ్ గారు ఉన్నారు వాళ్ళ భార్య ఉన్నారు వాళ్ళ కొడుకులు ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోడలు ముగ్గురు ఇంకా పిల్లలు లేరు వాళ్ళకి కదా మన వాళ్ళు లేరు తాతయ్య నోవాహ్ గారికి ఓకే ప్రజలక్క మరి పిల్లలు ఆన్ చేసుకోండి మరి ఇంకా అక్క రెడీగా రావాలి నువ్వు కూడా చింటూ వచ్చేసేయాలి మరి నీ బట్టలు తడిచిపోతే మమ్మీ తిట్టరా అబ్బో అక్క పిల్లలు మరి మీరు వెళ్ళిపోదామా మనం కూడా వెళ్ళిపోదామా ఎవరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేనప్పుడు మీరు వెళ్ళిపోదామా వెరీ గుడ్
ఇంకా కొండ పేరు ఎవరికైనా గుర్తుందా? అనుకోలేదు. సూపర్ గ్రీష్మ తల్లి, ఆసమ్, గాడ్ బ్లెస్ యు అమ్మా. నెక్స్ట్ ఇంకా సరే నిమ్మక ఇంకోసారి చేయడానికి ఏంటక్క? వన్స్ మోరా ఇంకెవరు యాక్టివ్ గా లేరు, ఎవరు నించోట్లేదు. ఖ్యాతి నించోండి, ఖ్యాతి చేస్తుంటే చూడాలని ఉంది నాకు. గ్రీష్మ కూడా, ఇంకందరూ కమాన్ వీడియోస్ ఆన్ చేయండి. యూనిఫామ్స్ తో ఉన్నా కల్లివల్లి మనకి ఏం పట్టింపు లేదు. కమాన్ లెట్స్ డూ ఇట్. ఓకే పిల్లలు, ఆర్ యు ఆల్ రెడీ? అక్క కూడా ప్రజలకు కూడా యూనిఫామ్ లానే ఉంది పిల్లలు. వైట్ అండ్ బ్లూ యూనిఫామ్ కదా రైట్ పిల్లలు? చూపించారో మనందరం కూడా దేవునికి విధేయత చూపిద్దామా? ఆయన మాటకి విధేయత చూపిద్దామా? అవునా కాదా పిల్లలు? చూపిద్దామా చూపించొద్దా? ఎవరు మాట్లాడట్లేదు నిజమా? చూపిస్తారా? ఎవరు అంబ్రెల్లా కూడా తెచ్చారు? ఎవరమ్మాయిలు అంబ్రెల్లా
వచ్చినోళ్ళు ఎవరు? హూ ఇస్ దిస్? ఆహా, గ్రీష్మ. ఎందుకు తీసుకొచ్చా అంబ్రెల్లా? ఎందుకు తెచ్చా? వర్షం పడుతుంది అక్క. వర్షం పడుతుందా? వర్షం పడుతున్నప్పుడు వేసిందా? వర్షం అయిపోయిన తర్వాత వేసిందా? ప్రజలక్క అయితే వర్షం పడుతున్న ఫస్ట్ నుండే వేసా అక్క. ఫస్ట్ నుండి వేసామా? ఓకే ఓకే నానా. ఇంకా వర్షం ఆగిపోయింది మరి. ఇప్పుడు ఇంకా వర్షం ఆగిపోయింది. ఎవరైనా చూపిస్తున్నారా మరి? సెలీనా ఏది? సెలీనా ఏం చెప్తున్నా మరి నువ్వు? టూ అయిపోయింది కదా. ఇప్పుడు వెరీ గుడ్ నానా. మరి అందరు ఒకసారి చెప్పండి. పిల్లలు ఏం చెప్పింది సెలీనా? చెల్లి ఏం చెప్పింది? ప్రైస్రా నానా. పిల్లలు చెల్లి ఏం చెప్పింది చెప్పండి. ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఇంకా నిన్నేం చెప్పింది? ఇంకా నిన్నేం చెప్పింది? సెకండ్ ఏంటి చెప్పండి పిల్లలు? సెకండ్ ఏంటి? సెకండ్ పాయింట్ నేనే చెప్పేస్తానక్క. మొన్నేమో సెలీనా ఐఎమ్ ద బ్రెడ్ చెప్పిందక్క. నిన్నేమో ఐఎమ్ ద లైట్ చెప్పిందక్క. ఈ రోజు ఏమో ఐఎమ్ ద గేట్ అని చెప్పిందక్క. వెరీ గుడ్ ప్రజలక్క, సూపర్ అక్క కదా. అక్క చాలా బాగా చెప్పింది. నీట్ కదా. మరి మీరు కూడా అలా ఎటువంటి చెప్పగలగాలి పిల్లలు. అక్క ఎంత ఫాస్ట్ చెప్పిందో మీరు కూడా అలాగే ఫాస్ట్. రేపు అడుగుతాను. రేపు ఫోర్ నెంబర్ ఫోర్ చెప్పుద్ది కదా అక్క. చెప్తారా సెలీనా? ఓకే, అప్పుడు ఫోర్ కూడా ఎవరు తక్క తక్క మనం చెప్తారో చూద్దాం. సరేనా అక్క? కాంపిటీషన్ రేపు. అమ్మో ప్రజలక్కని మనం మ్యూట్ లో పెట్టేద్దాం. సరేనా పిల్లలు? మన అందరం మాట్లాడదాం. రేపు అక్క కంటే ఫాస్ట్ మనం చెప్పాలి. అక్క నువ్వు త్రీ చెప్పక్క ఒకసారి. వన్ త్రీ. ఓ భలే చెప్పింది పిల్లలు. ఇంకెవరు చెప్తారా? ఎవరైనా చెప్తారా? రెడీ స్టార్ట్ గో. వెరీ గుడ్ వెరీ గుడ్. రూత్ వాళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చండి. పర్వాలేదు వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే రేపు ఎవరిని ప్రజలక్క సడన్ గా ఇలాగా స్పాట్లైట్ చేస్తారో వాళ్ళు చెప్పేది. బ్రేక్ లేకుండా అక్క ఎలా చెప్పింది అలాగ. సరేనా? సిద్ధపడండి పిల్లల్ని. ఓకే, గాడ్ బ్లెస్ యు. మరి పాట పాడడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? మీరేనా ప్రజలక్క? ఎవరు ఇంకంటే అక్క రూత్ ఎంజాయ్ సెలీన ఎవరొక్కరు పాడతారంటే ఇంకెవరు పాడు. ఓకే ఓకే నాన్న. అయితే రూత్ ఎంజాయ్ చేద్దాం అక్క. ఎస్ మహాదేవుడు.
పాడేస్తున్నాడు నాన్న. మరి చాలా చాలా చక్కగా పాడేశారు. రేపు ఎవరు పాడడానికి సిద్ధంగా ఉన్నారు? రెడీగా ఉన్నారు అక్క. నేనే స్టూడెంట్ ని, నేనే అన్ని చేసేస్తాను అక్క రేపటి నుంచి. అయితే సమస్య లేదు, రేపు ప్రజల అక్క మీడియా ఆఫ్ చేసేద్దాం, మైక్ ఆఫ్ చేసేద్దాం, సరేనా? అవునా అక్క? అప్పుడు వేస్తున్నాడు అక్క. చెప్పండి అక్క, మన పిల్లలే చెప్తారా పావని అక్క, మరి ప్రజలక్క చెప్తారా? ప్రజలకు వీడియో ఆఫ్ చేద్దాం చేద్దామా? అవునా? మరి పిల్లలు చూడండి, ప్రజలకు వీడియో ఆఫ్ చేసి మనం చెప్పేసుకుందాం అక్క. కంటే ముందు మనం ఫాస్ట్ గా చెప్దాం, మీరు అందరు టక్క టక్క నేర్చేసుకుని వచ్చేసండి పిల్లలు. చూద్దాం, డన్? థమ్స్ అప్ చూపించాను. రే ప్రజలకు ఇలాగ ఉండాలి మనం ఇలా కదా, సరేనా? చూద్దామా మరి. నీకు వినిపించకుండా మేము చేస్తాం, మేమే ఫోర్త్ పాయింట్ కూడా నేర్చేసుకుంటాం, మేమే చెప్పేస్తాం, సరేనా? నిశ్చిత నిశ్చిత పిల్లలు మరి మెమరీస్ చెకింగ్ వెళ్దామా? ఎస్ అక్క, రాజు అక్క వచ్చి వెళ్ళిపోయారు. పర్లేదు, కొంచెం మనం చూస్తాం. పిల్లలు ఎవరు హోంవర్క్స్ తో రెడీగా ఉన్నారు? హోంవర్క్స్ కూడా ఎవరు చేయకపోతే నేను చేసేసి చూపించేస్తాను అక్క రేపటి నుంచి. అందరు నిశిత అని పేరు పెడతావా? తర్వాత ప్రజ్వల, తర్వాత అబ్బో ఎన్ని వర్క్లు అక్క, నీకు అంత టైం ఎక్కడి నుంచి వచ్చింది అక్క? మరి ఏం చేస్తాం అక్క, సండే స్కూల్ ఇలాగ అయిపోయింది. ఓకే రోత జాయ్, కమ్ ఆన్. జాయ్ రేపు నువ్వు వీడియో వీడియో చేసి పంపించి ఈ రోజు, వన్ వన్ టూ సెకండ్స్ లో వీడియో చేసి పంపించి. పావని అక్క చూసారా రోషము కలిగి చెప్పాడు. దేవుని కొరకు రోషంతో ముందుకు వెళ్తున్న జాయ్, చెప్పు ఏంటి? ఒక్క నిమిషం పిల్లలు, అదే ప్రేయర్ పాయింట్ కోసం ఎవరైనా అడుగుతారేమో, ఇన్ని వారాలు పెట్టలేదు, ఇన్ని డేస్ పెట్టలేదు, ఒక్కళ్ళు అడగ పర్సనల్ గా నాకు మెసేజ్ చేశారు కొంతమంది, కానీ నేను ఎవరికి రిప్లై పెట్టలేదు. ప్రేయర్ పాయింట్ కావాలా వద్దా చెప్పండి ఒక విషయం.
ఒక్కళ్ళు నిమ్మకాయ ఒక్కటి కావాలి మరి ఒక రోజు ప్రేయర్ పాయింట్ ఏదంటే ఎవరు చూపించి డిసైడ్ చేసుకున్నాం ఇంకొద్దని సరే అయితే నిమ్మకాయ ఏం చెప్తారు ఇవ్వాలా వద్దా పిల్లలకి ఈ రోజు నుంచి మీరెప్పుడు పిల్లలకి సపోర్ట్ లేండి శ్యామక్క లేరు ఈ రోజు ఒక్కదండి అయిపోయాడు నేను ఓకే ఎనీవేస్ పిల్లలందరూ ఓకే అంటుంటే నా మనసు కరిగిపోయింది ఎనీవేస్ ప్రేయర్ పాయింట్ నిజంగా పెట్టాను థాంక్యూ అక్క అబ్బా రైట్ పిల్లలు ఈ రోజు నుంచి పెడతాను రూత్ అండ్ జాయ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు మన ముందుకి పిల్లల కోసం కరిగిపోయిన మనసు కలిగిన ప్రజ్వల ప్రజ్వల చేస్తుంది నెక్స్ట్ సెలీనా ప్రైజ్ ది లార్డ్ నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ద్వితీయ ఉపదేశ కాండము 5:6-5 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి ఊరు నుంచి వచ్చేసావు స్కూల్ నుంచి వచ్చేసావు యూనిఫామ్ తో కూర్చుని పోయావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న బాయ్ 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 అంటే వెళ్ళిపోకు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు అని అర్థం ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ అక్క ఎక్కడ ఉన్నావు ఏంజెల్ షాప్ లో ఉన్నావా yes అక్క షాప్ లో హోమ్ వర్క్ చూపిస్తున్నా జోయల్ ఏంజెల్ బాబా బాబా సూపర్ చెప్పనా 6:9 చెప్పండి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను
ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం. హలో పిల్లలు, మీరు విన్నారా ఏంజల్ని? అడగట్లే నేను. ఏంజల్ ఏం చెప్పాడు? రిఫరెన్స్ దినవృత్తాంతాలు అన్నట్టు కరెక్ట్ చెప్పండి పిల్లలు. మన ఫ్రెండ్ ని మనం కరెక్ట్ చేయాలి కదా, అందుకే మిమ్మల్ని అందరినీ కలిసి సరిగా. ఏంజల్ ఇట్ ఇస్ 6-5. ఓకేనా? ఓకే అక్క. ప్రాంతాలు అన్నాం కదా పావని అక్క. దినవృత్తాంతాలు రెండు ఉంటాయి, ద్వితీయోపదేశం కారణం ఒకటే ఉంటది, గుర్తుంచుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇంకా థమ్స్ మళ్ళీ చూపి, థమ్స్ మీద ఏం చేస్తున్నారు? కాదు, థమ్స్ మీద స్మైలీ వేసుకున్నావా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చూపించు హోంవర్క్. అయ్యో ఎంత ప్రాబ్లం వచ్చి పడింది. ఓకే, ఏం చేసావు? ప్రేయర్ ప్రేయర్ పాయింట్ ఏం రాసావు స్ట్రెస్? చెప్పిందని రాజకమల అక్క కోసం రాసావా? ఓకే, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. తెలుగు వచ్చా నీకు రాయటం స్పెసి? ఓల్డ్ హ్యాండ్ రైటింగ్ చూడండి ఇక్కడ ఒకసారి. అదే అదే నిమ్మక్క, ఓల్డ్ హ్యాండ్ రైటింగ్ చూసారా? మళ్ళీ అట్లా సింగిల్ లైన్ కూడా కదా, డబుల్ లైన్ తోటి సూపర్ ఆర్ట్ కూడా ఎక్సలెంట్. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తావా బొమ్మలు ఏంటో? ఓకే, ఆ పక్కన ఏంటి సన్నా? సన్న ఎందుకు వచ్చింది? జీసస్ వెనకాల సన్న. ఓహో, బ్యాక్గ్రౌండ్ అది జీసస్ కి బ్యాక్గ్రౌండ్. భలే ఉంది నీ క్రియేటివిటీ. చెప్పు చెప్పు చెప్తాను. ఇంకొకసారి చెప్పు, రిఫరెన్స్ చెప్పు. వెరీ గుడ్, నోరు బాగా తిరిగింది స్టేసీ, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓ మై గాడ్ అక్క, మీకు ఒక షాకింగ్ చూపిస్తాను, ఇప్పుడే అందిన తాజా వార్త. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒకరు కనిపిస్తారు. 1, 2, 3 గో. ఎవరు చూడండి? ఖుషి కోసం నిన్న అనుకుంటున్నా నేను. ఎక్కడున్నారు ఇప్పుడు?
హైదరాబాద్ అక్క హైదరాబాద్ లో ఉన్నారా ఓకే నాన్న అందరూ బాగున్నారు కదా హెల్దీగా బాగున్నారు స్కూల్ కి వెళ్తారా నాన్న ఆ ఎల్తలే అక్క ఎల్తలే ఎప్పుడు వెళ్తారు తెలియదు అక్క ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా స్టార్ట్ కాలే ఓకే తెలియదు స్టార్ట్ కాలే ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హోంవర్క్ చూపించడానికి అక్క హోంవర్క్ చేయలేదు అక్క నంది వారు చెప్తాను అక్క నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను ద్వితీయోపదేశ కాండము 6:5 వెరీ గుడ్ అభిజ్ఞ స్కూల్ కి వెళ్ళొచ్చావా వెళ్ళొచ్చాను అక్క ఏది నీ పిల్లకలు ఒకసారి ముందుకి ఆ పిల్లకలు చూసి ఎన్ని ఎంత కాలం అయిపోయింది అందుకే అడిగా వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ తల్లి వెరీ నైస్ ఇంకా ఇంకెవరైనా ఉన్నారు పిల్లలు హోంవర్క్ చూపించడానికి ఒకటోసారి ఎవరైనా ఉన్నారా ఓకే గ్రీష్మ ఖ్యాతి మీ మటుకు మీరు చేసుకోవచ్చు తల్లి చూడండి వెరీ గుడ్ ఏది కరెక్ట్ గా చూపి ఖ్యాతి ఇలా చూపించేసి మెమరీ వర్స్ అక్క అంటే నాకు ఏం తెలుస్తుంది వెరీ నైస్ ఖ్యాతి సూపర్ మెమరీ వర్స్ అక్క నైస్ ఆసమ్ ఎవరు చేశారు ఈ మెమరీ వర్స్ నేనే చేసుకున్నా అక్క గ్రీష్మ చూడక చూపు చూసింది ఏం గ్రీష్మ నువ్వు చేసి తమ్ముడికి ఇచ్చావే యెహోవాను ప్రేమింపవలెను ద్వితీయోపదేశకాండం 6:5 ఖ్యాతి ఏమైంది చూసి చెప్తున్నావా ఎట్ చూస్తున్నావు నువ్వు యాక్షన్ చేసి చెప్తే సూపర్ ఉండేది ఖ్యాతి 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 నీ శక్తి చూపి ఖ్యాతి చాలు అది చాలు ఎవరిని ప్రేమిస్తావు ఆ శక్తితో అద్దే శక్తి ఇంకోసారి చూపి సుపీరియర్ అంటక్క ఓకే ఎవరిని ప్రేమిస్తావు అద్దే వెరీ గుడ్ ఎవరిని ప్రేమిస్తావు మరి ఖ్యాతి ప్రేమిస్తావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఖ్యాతి వెరీ గుడ్ గ్రీష్మ తల్లి తమ్ముడికి బాగా సపోర్ట్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి ఓరన్ హ్యాండ్ రేస్ చేశాడు ఓకే ఓరన్ అక్క హోంవర్క్ చేయలేదు అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క చెప్తాను అన్న చెప్పు లవ్ యువర్ యు షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ డెట్రోనీ 5:6-5 ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ ఓరన్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓరన్ చాలా చెప్పావు టఫ్ చెప్తావు ఏదైనా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ అస్సలు తడబడవు నువ్వు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ ఇంకా ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి
అక్క తను వాళ్ళ పిన్ని కూతురు, వాళ్ళ పిన్నికి కోవిడ్ వచ్చింది అనమాట. వాళ్ళ పిన్నికి బాబాయ్ కోవిడ్ వస్తే వీళ్ళు తీసుకొచ్చుకున్నారు, వాళ్ళ దగ్గరే ఉంటున్నారు. By God's grace, our major reports would say thanks for all your prayers. Very good. Pillaling, kya re na unna ra homework chupichdan ki? Andra ite natte na? Nice. It was highlight to Kushi Joshi Rado. Very nice. In kya re na unna ra pillalu? In kya re ka doctor sari? Rendo sari? Moodo sari? Nimakka, over to you. Okay. Pillalu, chinna pradham chestunna. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనము స్తుతులు స్తోత్రములయ్య. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన తండ్రి, నీకు వేల కొలదిగా వందనం. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనం. కృషి జోషవాళ్ళని బట్టి ప్రత్యేకంగా నీకు వందనాలు చెల్లించుకొని, సెలిన వాళ్ళ చిన్న చెల్లిని బట్టి నీకు వందనం. ప్రభా వారి కుటుంబం అంతటిని నీ కృపలో భద్రపరచండి తండ్రి, క్షేమాన్ని ఆరోగ్యాన్ని దయచేయండి. అలానే తండ్రి, ఇప్పుడు మేము చెప్పుకొని వాక్య భాగాన్ని బట్టి నీకు వందనములు. మా ఆటల్లో, మా పాటల్లో, మా కథల్లో మీరుండి తండ్రి మహిమ పొందుకోండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ పాదం చెంత పెట్టుకుంటూ ఏ ఆటంకం లేకుండా కృప చూపించమని యేసునామ నడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రైస్తవ మరి బైబిల్స్ మీరు ఓపెన్ చేయండి పిల్లలు. ఎక్కడున్నాం మనము అని అంటే, సామెతలు 3వ అధ్యాయం, ప్రొవెర్బ్స్ 3rd chapter 6th verse. సార్ మన ఈ మెమరీస్ ఇచ్చేసామేమో అనుకుంటున్నాను, అయినప్పటికీ మళ్ళీ చెప్తున్నా నేను. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లలు. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. ఓకేనా? ఒకవేళ నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుడు సరి చేసుకోమని చెప్తున్నాడు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుంటూ మరి ముందుకు సాగిపోదాం కదా. మరి కొన్ని కొన్ని ఎలా ఉండాలో చెప్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు కూడా చెప్తున్నాడు మనతోటి, నీ ప్రవర్తన ఎంతటి అందు నువ్వు ఏం చేయాలంటే ఆయన అధికారానికి ఒప్పు. కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నేను ఎటువంటి పాపంలో పడుకోకుండా నాకు సహాయం చేయండి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సరేనా? ఏంటి ఈరోజు నిమ్మక్క రాగా అని ఎలా వాయించేస్తుంది అనుకుంటున్నారా? మనం ఈరోజు లెసన్ చెప్పుకుందామా, ఆడుకుందామా? ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తాం, మీకు జనరల్ లెసన్స్ అంటే ఇష్టమా, బైబిల్ లెసన్స్ అంటేనే ఇష్టమా? పిల్లల మనసులో మాట చెప్తాను, పడుకోవడం ఇష్టం. అయితే నేను కూడా పడుకుంటాను. చూసారా? ప్రార్థన విషయాలంటే మీకు ఎక్కువ ఇష్టం కదా. సరే, మరి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, కొంతసేపు ఆడుకుందాం అనుకుంటున్నాను. మక్క వస్తే మరి బోర్ ఉండకూడదు కదా. అవునా? ఆడుకోవాలా అక్క, ప్రజలక్క? మరి లేకపోతే నేను ఒక్కదాన్నే ఆడతానక్క. అవునా? ఓకే, పావని అక్క, ప్రజ్వల అక్క, నేను సరిపోతాం, మన ముగ్గురు సరిపోతాం. ఓకే, మరి ఇందా చక్కగా వాటర్ లోకి తీసుకెళ్ళా కదక్క, చాలా బోట్ ఎక్కితే ఇంకా నచ్చింది అక్క. అయితే ఈరోజు నేను ఇంకొక ప్లేస్ మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు నాకు ఏం చేయాలని మీరు ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేయాలన్నమాట. మీరు ఇది ఒక ఆట పాట అన్ని అన్ని ఉంటాయి పిల్లలు. సరేనా? ప్రజలక్క, ఇప్పుడు నేను చెప్పే దానిలో ఇది ఒక గేమ్ లాగా ఆడుకుంటూ సరదాగా వెళ్తాం, అంతే, ఏమి ఉండదు. తర్వాత చెప్తాను, చెప్పాలి కదా. అయితే ఇందులో నేను ఒక ఆట ఆడించాలనుకుంటున్నాను. ఆ ఆటలో ఒక యజమాని ఉంటాడు, ఒక యజమాని. అంటే ఓనర్ కనిపిస్తుందా? కూర్చోవాలి, నీట్ గా కూర్చోవాలి. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అక్క. స్క్రీన్ తీసేనా? స్క్రీన్ బెటర్ ఏమో అక్క, మధ్యలో మర్జ్ అవుతుంది కదా, లేకుండా ఉంటది స్క్రీన్ తీసేస్తే. ఇప్పుడు పిల్లలు గేమ్స్ అంట, గేమ్స్ కూడా మీరు రెడీగా లేకపోతే ఏం
పిల్లలు ఏం చేద్దాం ఎండ్ చేసేసుకుందాం మీటింగ్ ఓకేనా ప్రేయర్ చేసుకొని ఎండ్ చేసుకుందాం లెసన్ లెసన్ నేను చెప్పేసాను నీ ప్రవర్తన ఎంతటిందో ఆయన అధికారానికి ఒప్పుకోను అని నీకు లెసన్ నేను చెప్పేసాను ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పడుకునే వాళ్ళు పడుకోవచ్చు ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు అంతేనా వెళ్ళిపోతారా చెప్పండి పిల్లలు సరే ఇప్పుడు మీ మధ్యలో ఒక ఓనర్ ఉన్నాడు బో వైట్ వైట్ కలిసిపోయింది తర్వాత ఇంకా ఒక కుక్క పిల్ల ఉంది కుక్క పిల్ల ఇదిగోండి వేరు వేరు వేరే పిల్ల చూపిస్తున్నాను అది కుక్క పిల్ల కాదు పిల్ల పిల్ల అనుకుందాం ఇదిగోండి ఒక కుక్క పిల్ల ఇది పిల్లి పిల్ల ఇది ఇది ఎలక పిల్ల ఓకేనా ఇప్పుడు అక్క యజమాని పిల్లి ఎలక పిల్ల ఓకే నలుగురు ఉన్నారు నా దగ్గర ఒక ఓనర్ కి ఆ ఇంట్లో ఒక కుక్క పిల్లని పెంచుకుంటున్నాడు ఈ కుక్క పిల్లని పెంచుకుంటే ఆ ఇంట్లో పిల్లి పిల్లి కూడా ఉంది అతనికి చాలా ఇష్టం పిల్లి కూడా అయితే ఈ పిల్లిని కూడా పెంచుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమి పెంచుకోకపోయినా వచ్చేది ఎవరు ఎలక పిల్ల కదా ఏది పెంచుకోకపోయినా మన ఇంట్లోకి జ్వరబడి వచ్చేసేది ఎవరు ఎలక పిల్ల అయితే ఒక రోజు ఈ కుక్క తినేదాన్ని చూసింది ఒకటి ఒక బిస్కెట్ తిందాం అనుకున్నది అక్కడికి ఏమైంది దానికంటే ముందుగా ఈ యొక్క పిల్లి వచ్చేసి దాన్ని తినేద్దాం అనుకుంది దానికంటే ముందుగా వచ్చి ఎలక పిల్ల దాన్ని తిందాం అనుకుంటే ఒకటి వెనకాల ఒకటి పరుగులు పెడతా ఉన్నాయి ఇది ఓనర్ చూశాడు అయితే నేను ఇప్పుడు చెప్తాను నేను ఓనర్ అనగానే ఓనర్ కుక్క పిల్లని చూశాడు అనగానే ఓనర్ దగ్గర లేచి నిలబడాలి ఒక రౌండ్ ఇలా వేసి కూర్చోవాలన్నమాట ఆ ఓనర్ చూసి కుక్క పిల్ల పరిగెత్తికి వచ్చింది అనగానే కుక్కలా లేచి నిలబడి దగ్గర తిరిగి కూర్చోవాలన్నమాట ఆ కుక్క వెనకాల ఎలక పిల్ల వెళ్ళింది ఎలక పిల్ల వెనకాల పిల్ల పిల్ల తిరుగుతుంది అంటే ఒకళ్ళొకళ్ళు ఆ వాళ్ళ ఎవరైతే ఇప్పుడు మీ టీమ్ లో మీకు పేర్లు పెడతాం అనమాట ఆ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము చెప్పినప్పుడు లేచి నిలబడి తిరిగి మళ్ళీ కూర్చోవాలి అలా కాకుండా మీకు చెప్పిన పేరు కాకుండా వేరే పేరు వచ్చినప్పుడు మీరు నిలబడ్డారంటే మీరు అవుట్ సరేనా మరి అర్థమైందా మీకు ఆ మీకు నేను ముందు పేర్లు పెట్టాలి ప్రజల అక్క మనం పెడదాం కల్పన అక్క పావని అక్క ఆ ప్రజల అక్క చూడండి సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది స్టేసీ మీ దగ్గరికి వచ్చేసి ఒకసారి మీ దగ్గర టాస్ అని తెచ్చేసుకుని ఆటలతో లెసన్ చెప్పేయాలి పిల్లలు కదా చాలా బాగుంది అమ్మ వీడియో ఆఫ్ చేయమ్మా ఓకే సరేనా పావని అక్క ఉన్నారు కదా ఇప్పుడు మనం పిల్లలకి యజమాని అని ఒక టీమ్ నిమ్మకాయ ఇది రికార్డింగ్ లో కనబడాలంటే ఒక్కళ్ళే కనిపిస్తారు మన స్క్రీన్ మీద అందరూ మనకి కనిపించాలంటే వేరే రికార్డింగ్ స్టార్ట్ చేయాలి అలా చేయమంటారా నీకు ఎలా అనిపిస్తే అలాగా ఓకే సరే పిల్లలు ఓకే వీళ్ళు పిల్లి కూడా తెచ్చేసుకున్నారు ఖుషి కొంచెం గ్యాప్ పేర్లు పెట్టేయండి అక్క గబగబా పిల్లి ఉన్న వాళ్ళందరూ పిల్లి బ్యాచ్ ఒక బ్యాచ్ ఎవరైనా ఉన్నారా కుక్కలు ఏమైనా మీ దగ్గర రెండు బ్యాచ్ ఉన్నాయా పప్పెట్